హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే అవ్వ, తాత, వికలాంగులు అన్ని రకాల కేటగిరీ వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఊహించని గుర్తింపు అయితే అందించారు. ఆ వివరాలు అనేది ఏందనేది వీడియో రూపంలో చెప్పడానికి చేయడం జరుగుతుంది. వీడియో ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంటపైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్లు సాయం రెట్టింపు కోసం అయితే ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట. పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్ల రూపాయలు అయితే మరి కేటాయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కొత్త బడ్జెట్, ఓటానొకటి బడ్జెట్ ప్రతిపించడం, గ్రామీణాభివృద్ధి సంస్థల నిధులు అయితే పెరిగాయన్నమాట. 2023-24 సంబంధించి బడ్జెట్లో దీనికి సంబంధించి 31,426 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం దీనికి సంబంధించి 8,654 కోట్లు అయితే పెంచింది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే 40,000 కోట్ల చిల్లర అయితే అయింది. దీంతో ఇక తెలంగాణలో అభ్యాసం, ప్రజాపాలన దరఖాస్తులు భారీగా దీంట్లో నిధులు అయితే కేటాయించాల్సింది ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో ఆసరా పెన్షన్లు పెరుగుదల కనిపించింది అనమాట. ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏటా 12,000 కోట్లు వెచ్చిస్తుంది. సాధారణ పెన్షన్లు 2,016, దివ్యాంగులకు 3,016 రూపాయలు చొప్పున ప్రతి నెల చెల్లిస్తున్నారు. అయితే ఎన్నికల హామీ మేరకు ఈ మొత్తాలను 4,000 రూపాయలు, 6,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి పెన్షన్ బడ్జెట్ రెట్టింపు చేయాలని ప్రభుత్వం కోరింది. దీంతో పథకానికి 10,000 కోట్లు అదనంగా ఇచ్చారనమాట. మహిళలకు 250 రూపాయలు ఆర్థిక సాయం అయితే ఇక అమలు కాబోతుంది. మొత్తానికి తెలంగాణలో బడ్జెట్లో అయితే ఆసరా పెన్షన్ సంబంధించి మరో 10,000 దాదాపు కోట్లు అయితే కేటాయించడం జరిగింది. దీనివల్ల ఇక ఉన్న ఫలంగా మరోసారి ఈ ఆసరా పెన్షన్లు ఏదైతే 2,000 రూపాయలు తెచ్చుకునే వారికి 4,000 రూపాయలు, ఇక 4,000 రూపాయలు వికలాంగులందరికీ కూడా 6,000 రూపాయలు అయితే చేయబోతున్నారు. ఎప్పుడు చేయబోతున్నారు ఏందనేది దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ నెల 15 తారీఖున మరోసారి బడ్జెట్ సమావేశాలు 18 తారీఖు వరకు లోపు ఉంటాయి కాబట్టి కీలకంగా వీటిపైన మరోసారి అప్డేట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. అంటే ఈ నెల ఆసరా పెన్షన్లకు సంబంధించి మరి ఏ రకంగా అందిస్తారు, ముందుకెళ్తే బాగుంటుంది, దీనిపైన ఈ ఆసరా పెన్షన్లు పెంచినవి ఇస్తే తమ పైన బడ్జెట్ ఎంత భారం పడబోతుంది రాష్ట్ర ప్రభుత్వం పైన, దీనిపైన లెక్కలు కూడా తీస్తున్నారు. ఒకవేళ అన్ని కుదిరినట్లయితే ఈ నెల ప్రభుత్వం పెరిగినటువంటి ఆసరా పెన్షన్లు కావచ్చు అవి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే అన్ని విధాల దీనికి మార్గాలు అయితే వెతుకుతూ ఉందన్నమాట. ఒకవేళ అన్ని కనుక కుదిరితే ఈ నెల నుంచి ఇవ్వడానికి అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి గత ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చిందో ఆ రకంగా ఇస్తారా, ఇప్పుడు పెంచిన పెన్షన్లు అందిస్తారా అనేది మనకు అత్యంత త్వరలోనే తెలియనుంది. ఏసిన అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో రూపంలో అందిస్తాం. అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.